ఇక్కడ ఈ మధ్య కాలంలోనే ఇంతకు ముందు కాసేపు కొద్ది రోజుల కిందట ఇక్కడ గ్రీన్ కో ప్రాజెక్టు వాళ్ళు తలపెట్టిన 5400 మెగావాట్ల కెపాసిటీకి సంబంధించి సోలారు విండ్ పంప్ స్టోరేజ్ కింద వాళ్ళు కడతా ఉన్న రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్కు కొద్ది నెలల కిందటే నేను వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. అది కూడా దాదాపుగా 2600 ఉద్యోగాలు కూడా అక్కడ దీనివల్ల ఆ ప్రాజెక్టు వల్ల కూడా మనకు కర్నూలు జిల్లాలో ఇదే ప్రాంతానికి సంబంధించి మనకు మేలు జరుగుతుంది. ఈ మధ్యకాలంలోనే ఈ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్కి సంబంధించి మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం ఇక్కడ ఉద్యోగ అవకాశాలు రావాలి అనంటే ఒకవైపున రైతులకు మంచి జరగాలి, ఒకవైపున ఉద్యోగ అవకాశాలు కూడా రెండూ కాస్త కూస్తూ మెరుగుపడాలి అనంటే గ్రీన్ ఎనర్జీ ద్వారా సాధ్యపడుతుంది అని చెప్పి కూడా మన ప్రభుత్వం ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే గ్రీన్ కోకు, ఇండోసాల్కు, ఆర్సిలర్ మిటల్కు, అరబిందోకు, అదాని వాళ్లకు ఈ మధ్యకాలంలోనే 72188 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించి మనం అనుమతులు ఇవ్వడం కూడా జరిగింది. దాదాపుగా మరో 3-4 సంవత్సరాలలో ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తవుతాయి. మరో 4 సంవత్సరాలలో అక్షరాల ఈ ప్రాజెక్టుల ద్వారా దాదాపుగా 20,000 ఉద్యోగాలు ఈ ప్రాంతాల్లోనే మనకు అవైలబిలిటీలోకి కూడా వస్తుంది. ఇవాళ ఇది ఒకటే కాదు, ఈ గ్రీన్ ఎనర్జీ వల్ల వచ్చే ఇంకొక మంచిది కూడా ఏమిటి అనంటే ప్రతి రైతుకు కూడా నేను చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్యేలందరికీ కూడా నేను చెప్తా ఉన్నా, ఆలోచన చేయండి, ఎక్కడైనా కూడా మన రైతులు ఎవరైనా కూడా ముందుకొస్తే ఎకరాకు 30,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది, ఆ రైతుకు తో గవర్నమెంటే లీజ్ కెంటర్ అవుతుంది. ఆ లీజ్ పీరియడ్ 33 ఏళ్ళు కావచ్చు, 50 ఏళ్ళు కావచ్చు, ఎంతైనా కావచ్చు. సంవత్సరానికి 30,000 ఇస్తూ 3 సంవత్సరాలకు ఒకసారి 5% ఎస్కలేషన్తో లీజుకు తీసుకుని గవర్నమెంటు ఈ సోలారు, ఈ విండు, ఈ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు తీసుకొని వస్తుంది. బీడులుగా ఉన్న మన భూములకు ఎకరాకు 30,000 రూపాయలు గవర్నమెంటే లీజ్ అగ్రిమెంట్ చేసి రైతుల దగ్గర నుంచి తీసుకునేదానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఎవరికైనా కూడా మన ఎమ్మెల్యేలందరూ కూడా అయితే ఒక లొకేషన్లో కనీసం అంటే ఒక 500 మెగావాట్లన్నా కనీసం ఉండేట్టుగా చూసుకోండి. అంటే దాదాపుగా ఒక 1500 ఎకరాల నుంచి 2000 ఎకరాలు కనీసం ఒక క్లస్టర్గా చేయగలిగితే రైతులు ఏదైనా ముందుకొచ్చి గ్రామాలు ముందుకొచ్చి ఏదైనా చేయగలిగితే అక్కడ వాళ్ళ రైతులందరికీ కూడా ఎకరాకు 30,000 రూపాయల కింద ప్రభుత్వం లీజుకు తీసుకుని ఈ ప్రాజెక్టులు పెట్టించేదానికోసం ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇక్కడున్న ప్రజాప్రతినిధులకు కూడా తెలియజేస్తా ఉన్నాను, దీన్ని కూడా ఉపయోగించుకోమని కూడా తెలియజేస్తా ఉన్నాను. దేవుడి దయతో ఈ మధ్యకాలంలోనే గ్రాసిమ్ ఇండస్ట్రీస్కు ఈ మధ్యకాలంలోనే మొన్ననే వెళ్ళి 2 నెలలు తిరక్క మునిపే అక్కడ దాదాపుగా 1000 కోట్ల ఫ్యాక్టరీని 1150 మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే ఫ్యాక్టరీని ఇనాగ్రేషన్ ఈ మధ్యకాలంలో చేశాం. కుమారమంగళం బిర్లా గారు ఆ ప్రాజెక్టుకు సంబంధించి మనం కలిసి వెళ్ళి ప్రాజెక్ట్ ఇనాగ్రేట్ చేయడం చూశాం. అపాచీ షూ మేకింగ్లో దాదాపుగా 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే మరో 700 కోట్ల రూపాయలకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ కూడా అటు చిత్తూరులోనూ మరో పక్క పులివెందుల్లోనూ కూడా చేయడం కూడా జరిగింది. టీసీఏలకు సంబంధించి ప్యానెల్స్కు సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి అది కూడా దాదాపుగా 1700 కోట్ల రూపాయలతో దాదాపుగా 3100 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలను కూడా ఈ మధ్యకాలంలోనే ఇనాగ్రేట్ చేశాం. అదేవిధంగా విశాఖపట్నంలో ఏటీసీ టైర్స్ ఈ మధ్యకాలంలోనే దాదాపుగా 2200 కోట్ల రూపాయలతో దాదాపుగా 2000 మందికి సంబంధించి ఉద్యోగాలు వచ్చే పరిస్థితిని కూడా ఈ మధ్యకాలంలోనే ఇనాగ్రేట్ చేశాం. రామాయపట్నంలో 40 మధ్యకాలంలోనే ఫౌండేషన్ స్టోన్ వేశాం. రాష్ట్రంలో ఇప్పటిదాకా రాష్ట్రంలో 4 లొకేషన్లలో 6 పోర్టులుంటే ఈ 3 సంవత్సరాలలో మనం వచ్చిన తర్వాత మరో 4 పోర్టులు యాడ్ చేయడం కోసం రామాయపట్నం, మచిలీపట్నం,
కాకినాడ బావన్పాడు శ్రీకాకుళంలో మరో 4 కోట్లు యాడ్ చేయడం కోసం వేగంగా అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం. మరో 9 ఫిషింగ్ హార్బర్లను కూడా తీసుకొచ్చి ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఫిషింగ్ హార్బర్ కానీ ఒక పోర్టు కానీ ఉండేట్టుగా, దానివల్ల రాష్ట్రంలో ఎక్స్పోర్ట్స్కు పెరిగేట్టుగా కూడా చర్యలు తీసుకుంటూ అడుగులు వేస్తా ఉన్నాం. రాష్ట్రంలో 2021-22లో మన రాష్ట్రం నుంచి ఎక్స్పోర్ట్స్ అవుతా ఉన్నాయి 170,000 కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్స్ అవుతా ఉంటే అది మరో 5 సంవత్సరాలలో ఈ 4 పోర్ట్లు, ఈ 9 ఫిషింగ్ హార్బర్స్, మనం ఇస్తా ఉన్న ఇంపెటస్, వీటి అన్నిటితో కలిపి మరో 5 సంవత్సరాలలో 340,000 కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్స్ మన రాష్ట్రం నుంచే జరిగేట్టుగా, అంటే ఇప్పుడు ఉన్నదానికి డబుల్ ద కెపాసిటీ జరిగేట్టుగా అడుగులు వేగంగా కూడా ముందుకు పడతా ఉన్నాయి. రాష్ట్రంలో దేశంలో ఎక్కడా కూడా జరగని విధంగా 3 ఇండస్ట్రియల్ కారిడార్స్, విశాఖపట్నం టు చెన్నై, చెన్నై టు బెంగళూరు, హైదరాబాద్ టు బెంగళూరు, ఈ 3 ఇండస్ట్రియల్ కారిడార్స్కు సంబంధించిన పనులు కూడా మన రాష్ట్రంలో ఎక్కడ దేశంలో జరగని విధంగా వేగంగా మనం అడుగులు వేస్తూ ఈ ఇండస్ట్రియల్ కారిడార్స్ను కూడా డెవలప్ చేసే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. ఈ కారిడార్స్ వల్ల ఒకసారి ఈ కారిడార్స్ అన్ని వచ్చిన తర్వాత అదే రకంగా కొప్పర్తిలో మెగా ఇండస్ట్రియల్ హబ్ వైఎస్ఆర్ డిస్టిక్లో, అదే వైఎస్ఆర్ డిస్టిక్లో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్, ఈ తిరుపతిలో మరో మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టరు, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ఒకసారి ఊపందుకున్నాయి అని అంటే చదువుకుంటా ఉన్న మన పిల్లలకందరికీ కూడా ఉద్యోగాల మీద భవిష్యత్ మన రాష్ట్రంలో ఉంటుంది అన్న నమ్మకం మరింతగా మెరుగుపడే పరిస్థితి వస్తుంది. పరిశ్రమలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే అడుగులు కూడా పడతాయి ఇంకా వేగంగా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ